ఈ చిన్ని చరణ్ చరణ్ అర్జున్ గా మారడానికి కారణం ఏంటి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అదే చిన్ని చరణ్ అంటే కొంచెం ప్లాన్ లేకుండా ఏది పడుతుంది మొహమాటంతో. ఇప్పుడు మీరు వచ్చి సినిమా ఏమైనా చేసేటండి, అసలు ఈ సినిమా రిలీజ్ అవుద్దా లేదా చూడకుండా దీనికి ఇది ప్రమోషన్ ఏం చేస్తారు, మనం పిచ్చోళ్ళకి ఎంత కష్టపడి మ్యూజిక్ కొట్టినా ఎంత చేసినా ఆ సినిమా తాలూకు అది కరెక్ట్గా లేదనుకోండి మనం ఫెయిల్యూర్ కింద పడిపోయేటోళ్ళం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సినిమాలు చేస్తే ఒక్కొక్క పాట 1000 మంది వ్యూస్ కూడా ఉండకపోయేది నేను చేసే పాటలు. ఒక పక్కంగా మన శ్రేయోభిలాషులు అంతా నువ్వు పాటలు రాసుకోకుండా మ్యూజిక్ కింద కానివాళ్ళు, హాయిగా పాటలు రాసుకుంటూ పెద్ద సినిమాలు హిట్ అయినాయి కదా. సో ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతూ ఉండేది, మనం తప్పు చేస్తున్నామా నిజంగానే ఒకనొక దశలోకి నిజమేనేమో అందరూ అనేది, నేను పాటలు రాసుకోక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం తప్పేమో అనే సెన్స్కి వస్తే నాకు ఒక రోజు లాజిక్ అర్థమైంది, ఓ నేను చేస్తున్న సినిమాలు కరెక్ట్ కాదు. ఇప్పుడు రచ్చలో డిలక్ డిలక్ అనే అప్పటి పాట అప్పటికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ని రామ్ చరణ్ గారి కాంబినేషన్లో పాట చేస్తే బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక్కడ పాట అంతకంటే అద్భుతమైన పాట వచ్చినా అది ఎవరికి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు మన కష్టానికి ఒక మంచి హీరో ఉండాలి, మంచి డైరెక్టర్ ఉండాలి, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. అప్పటికే నా పేరు చెడగొట్టేసుకున్నాను, చిన్ని చరణ్ పేరుని మీరే, నేను ఎంత తెచ్చుకున్నానో అంత చెడగొట్టేసుకున్నాను. సో అప్పుడు నాకు అర్థమైపోయింది, అప్పుడు జాతకాలు న్యూమరాలజీలు నమ్మడం మొదలైంది, కొంచెం కింద పడితే కానీ నాలుగు డబ్బులు. అప్పుడు ఒక అతను ఉండి నీకు ఆ చిన్ని అనేది కరెక్ట్ కాదు, నీ పేరులో ఉండదు, చరణ్ అర్జున్ అని పెట్టుకో అని చెప్పి అప్పుడు నేను విమానం అనేదే మొదటి సినిమా చేసింది. నేను చరణ్ అర్జున్ బాగా కలిసి వచ్చిందంటారు, చరణ్ అర్జున్ పేరుతో యూట్యూబ్లో చేసిన పాటలు కూడా నేను సినిమాలు చేస్తే కూడా 1000 మంది చూడని జనాలు, నేను చేసిన ఇండిపెండెంట్ పాటలు మిలియన్ల కొద్ది చూశాను. సో అక్కడ నుంచి ఫస్ట్ ఫస్ట్ నాతో ఫుల్ ప్లేస్డ్గా నాతో నా నుంచి రిలీజ్ అయిన సినిమా విమానమే. ఆ విమానాన్ని కూడా ప్రతి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు చిన్నోడవో సిన్ను నువ్వు కన్న కలలేని రేరాయి చూడు అందుకే ఉన్నాడు మీ నాన్నయ్య తోడు, దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు నువ్వు రాముడంతయ్య దగ్గర నీడు. అంటే నేను నా ప్రైవేట్ సాంగ్లాగా సినిమా పాట కూడా అంత వైరల్ అయిపోయి. సో చరణార్జున్ కలిసి వచ్చినట్టే కదా ఇప్పుడు మీరు అన్న ఈ మూడు రంగుల జెండాతో సార్. అవును, మీకు ఎక్కువ తృప్తినిచ్చేది ఎట్లా, మ్యూజిక్ డైరెక్టర్ గానా సింగర్ గానా? యాజ్ ఎ కంపోజర్ నేను చాలా హ్యాపీ. అంటే నేను అందరికి చెప్తా ఉంటాను, పాట పుట్టిన ప్రతిసారి ఓ పాప పుట్టినంత ఆనందం ఉంది. అంటే నాకు ఒక పాప ఉంది, తను పుట్టినరోజు ఎంత అద్భుతమైన ఆనందాన్ని అనుభవించానో ఆ అనుభవం నాకు ప్రతిరోజు జరుగుతుంది. మీరు ఎన్ని పదాలు ఇంత ఇదిగా రాస్తారు కదా, మీ పాప పేరేం పెట్టారో తెలుసుకోవాలి. అపురూప గోపాలి, అపురూప గోపాలి, గోపాలి. యాక్చువల్లీ మా అమ్మ పేరు గోపమ్మ, గోపమ్మని యాజిటీస్గా పెడితే తిడుతుంది కదా, అందుకని అది ఎక్కడా ఉండదు మీకు, గోపాలి అనే పేరే ఉండదు, అది నేను క్రియేట్ చేసింది. మా అమ్మని నేను ఏడిపిస్తూ గోపాల్ గోపాల్ అనేవి, గోపమ్మని గోపాల్ అనేవి, ఆ గోపాలని కాస్త లీ చేసేసేదాన్ని గోపాలి.